ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలిగిస్తున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాదయాత్రగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. తాజాగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 48వ డివిజన్లోని తంగెళ్లమూడి యాదవ్ నగర్లో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని గడప గడపకు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ముట్లకోనేరు చెరువు వల్ల ఎన్నో ఏళ్లగా తమ ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉండిపోతుందని, వర్షాకాలం వస్తే తమను జీవన పరిస్థితులు దుర్భరంగా ఉంటున్నాయని స్థానికులు ఆళ్ల నానికి విన్నవించారు. ఇటీవల గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 48వ డివిజన్ తంగెళ్లమూడిలో పర్యటిస్తున్న ఆళ్ల నానికి స్థానిక ప్రజలు ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. అయితే ప్రజల సమస్యపై తక్షణం స్పందించిన ఆళ్ల నాని ముట్లకోనేరును స్వయంగా పరిశీలించి సమస్యపై శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ముట్లకోనేరు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడ్డంతో తక్షణమే పనులు ప్రారంభించేలా 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు ఆళ్ల నాని. బుధవారం 3 గంటలకు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 48వ డివిజన్లో పర్యటించనున్న ఆయన ముందుగా ముట్లకోనేరు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఎన్నో ఏళ్లుగా తమ జీవితాల్లో తీరని సమస్యగా ఉంటూ వర్షం వస్తే దుర్భరంగా మారుతున్న తమ ప్రాంత సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ఆళ్ల నాని చేపట్టిన చర్యల పట్ల స్థానిక ప్రజల జీవితాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆళ్ల నాని తీసుకున్న ప్రత్యేక చర్యకు స్థానిక ప్రజలు పండగ వాతావరణంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధికి చిరునామాలు అడిగే నాయకత్వం, ఏలూరు అభివృద్ధి ప్రదాతలు అడిగే నాయకత్వం, వచ్చిన బాధ నిలబెట్టుకున్న అల్లాని నాయకత్వం. ఇప్పుడు మనం వచ్చిందా దాదాపు ఇంకొస్తుంది మనకి చాలా సేపు కూడా మాకు నెక్స్ట్ మంత్ మన వస్తా.